మామూలు కేసటండి ఉన్నవి లేనివి చర్చి 60 పాయింట్లు చేసి పెట్టాడు అమ్మో నీ మొహం మంట విన్నావట్రా నా తప్పే ఉందండి ఊరికే నన్ను తిడతారు నాకు తెలిసిందలా మీరు చెప్పింది చెప్పినట్టు చేయటమే ఏంటో బాగా దుఃఖమంటే దుఃఖతావా అలాగేనండి బాయ్ గారు మీ దొడ్లో బాగుండగా దొరికాడండి ఇదండి వస్తాను ఇప్పుడు వస్తున్నాం సరే ఇప్పుడు ఏం చేయాలంటారు నమస్కారం బాబు వచ్చావా ఇప్పుడు వస్తాను ఇలా ఏమిటి శేష ఎంత ఆలస్యమైంది ఏ పూట కాపూట నువ్వు వస్తావు ఎదురు చూస్తూనే ఉన్నాను ఉత్తర పరగన అంతా ఊరూర్నా గాలించాను బాబు ఆ ఇంటి పేరు గల వాళ్లే లేరు దక్షిణ ప్రాంతంలో తప్పకుండా ఉండి ఉంటారని ఈ రోజే బయలుదేరి దక్షిణ ప్రాంతం అంతా గాలించి సాధ్యమైనంత త్వరగా ఆ వంశం వారి వివరాలు తెలుసుకున్నామని ఖర్చులకి డబ్బుంచు తర్వాత ఎప్పటి సంగతులప్పుడు ఉత్తరాల ద్వారా నాకు తెలియపరుస్తూ అలాగే బాబు వెళ్తాను బయట అయ్యా ఏదో వంశం ఉత్తర ప్రాంతంలో లేరు అని అంటున్నాడు ఇది మీకు సంబంధించిన విషయం కాదు మీ వ్యవహారం నేను చూసి కబురు చేస్తాను వెళ్ళండి సరారా అయ్యా అయ్యా మర్చిపోయాను అది కాదండి నా ఒకటి మర్చిపోయాడు చూడు ప్రకృతి కనకయ్యా వచ్చినప్పుడల్లా నీకు ఇచ్చిపోతుంటే లాయర్ ఫీజు కంటే నీ ఫీజు ఎక్కువ అవుతుంది నా వల్ల కాదు బాబు 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 అలా అలకండి పిల్ల గలగలవాడి నువ్వు పోతుండవు సరే ఇందాక లాయర్తో మాట్లాడిన వంశం ఉత్తర పరగడం అంటున్నాడు ఏంటి అయ్యి బాబోయ్ అది ఇతరులు చెప్పేది కాదు పెద్ద రహస్యం ఏమిటో రహస్యం ఇది పదికి పాతికి చెప్పేది కాదు పాతికి కాకపోతే 50 ఇస్తా చెప్పు మరేం లేదండి ఆ సింహగిరి జమీందారు గారు లేరు ఇంకా ఎక్కడున్నాడు అయిపోయాడుగా పోయినాగానండి పోతూ పోతూ ఒక వీళ్ళమ్మ రాసిపోయాడు తనకు సంతతి లేనందువల్ల ఆయన ఆశ్రయ త్వరగా చేజిక్కించుకోవాలని ఆయన రెండవ భార్య భావమతి కలిసి పెట్టిన బాధలు సహించలేక రహస్యంగా వీరునామా రాశాడు ఈ వీరునామా ఎలా రాస్తారు రెండో భార్యగా నేను ఈ గడపు దక్కిన మొదలు వారి సేవలోనే గడిపాను నాకే ద్రోహం చేసి ఎవరో ముక్కుమోహన్ తెలియని వారి పేరు ఈ ఆస్తంతా రాసిపోతారని నేను ఎన్నడూ అనుకోలేదు ఇప్పుడు అనుకునే లాభం అక్కయ్య మొట్టమొదటి నుంచి జాగ్రత్త పడమని నేను చెప్తూనే ఉన్నా నా మాట లక్ష్య పెట్టలేదు బావగారు ఇంత లోతైన మనిషిని తెలుసు కూడా మోసపోయి మీరు ఈ రహస్యం ఆయన బ్రతుకుండగానే మాకు చెప్పుండాల్సింది అలా చెప్పనని మాటిచ్చానమ్మా వారి కుటుంబ లాయర్నై ఉండి వారి రహస్యం కాపాడటం నా కనీస ధర్మం సంవత్సరంలోగా సింహగిరి వారసులు ఎక్కడా కనిపించకపోతే ఆస్తి మొత్తం మీకే చేరుతుందని రాసిచ్చారుగా రాశారు ఈ సంగతి బయటపడితే ఆయన వాళ్ళు కాని వాళ్ళు మేమంటూ లక్ష మంది తయారవుతాం ఈ రహస్యాన్ని బయటపెట్టాల్సిన అవసరమే ఉంది తమ్ముడు లాయర్ గారికి మన మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా అసలు వెతికించే ప్రయత్నమే చేయదు విశ్వాసం ఉండబట్టే మరణించిన రాజా వారి ఆత్మశాంతి కోసం ఈ వారసులు వెతికించక తప్పదు అంతేనంటారా ఎన్నడో పోయిన ముసలాయన ఆత్మశాంతి కోసం బ్రతుకున్న వాళ్ళకు దోహం చేస్తారా లాయర్ గారు బాగా ఆలోచించుకోండి మా మాట విని మీ ప్రయత్నాన్ని విరమించుకుంటే మిమ్మల్ని మా అంతరంగికులుగా భావిస్తాం మీరు కోరినంత డబ్బిస్తాం అవసరం లేదు నేను డబ్బు కమ్ముడు పోయే మనిషిని కాను నా ప్రయత్నం ఎవరూ ఆపలేరు ఈ వీళ్ళ వివరాలు మీకు వివరించడం నా విధి నిర్వహణ ఒక భాగం కనుక ఇంత దూరం చెప్పుకొచ్చాను వస్తాను లాయర్ గారు బలవంతులతో విరోధం తెచ్చుకోవటం క్షేమం కాదు ధనమేమీ బలమైతే ఇప్పుడది మీకెంత మాత్రం లేదని చెప్పడానికి విచారిస్తున్నాను అయితే మీ నిర్ణయం మారదా క్షణ క్షణానికి మారేది నిర్ణయం కాదు అంతేనా చాలా డబ్బు చెట్టున్నారు నోర్మీ పద ఇది జరిగిన కథ ఇప్పుడు ఆ వారసుల కోసమే మా లాయర్ గారు వేటాడుతున్నారు ఆయన మనకెందుకులే అవును ఆస్తి సుమారు ఎంత ఉంటుందంటావు 50 లక్షలకి పైనే 50 లక్షల అయినా మనకెందుకులే కనకయ్య అయ్యా ఇక చెవుడు లేదు కదా ఏమిటి అలా అడిగారు సరిగ్గా విన్నావో లేదో అని నాకు పావు చెవులండి అసలు ఒళ్ళంతా పావు అనుకో అవును వాళ్ళ ఇంటి పేరు ఏంటన్నారు సింహగిరి వారు సింహగిరి వారు అయినా మనకెందుకులే వెళ్ళి డబ్బించుకో సింహగిరి వారు 50 లక్షలు 50 లక్షలు Thank you.
గోవిందు విషయం అంతా విన్నావుగా? విన్నాను బాబు గారు. ఈ రోజు బయలుదేరి పెడతా, దక్షిణ ప్రాంతం అంతా గాలించి ఆ సింహగిరి వంశీవారు ఎక్కడున్నా పట్టుకుంటా. నువ్వంతటి సమర్థుడివనే ఈ పని నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో డబ్బు. ఈ విషయం నీకు నాకు తప్ప బ్రహ్మదేవుడికి కూడా తెలియకూడదు. చెప్తాం బాబు, అంత దూరం చెప్తాను, వెళ్ళొస్తాను. ఎవరు ఎక్కడున్నారు? ఏమా కోడబుట్ట సిద్ధం చేసావా? చేశాను. ఇప్పటికే పొద్దెక్కింది, నెత్తినట్టు. అమ్మా నేను వెళ్ళొస్తాను. నీ పని చూసుకుని పెందలాడి ఇంటికి వెళ్ళు. అలాగే నాన్న. అదేనండి, సింహగిరి వెంకట సుబ్బయ్య గారు అన్నాను. అవును లేవయ్యా, సింహగిరి వెంకట సుబ్బయ్యని. ఏదో కోళ్ళు అనుకుంటున్నాను కదా అని కోళ్ళంకయ్య కోళ్ళంకయ్య అని ఊరంతా పిలుస్తున్నారు. నిన్నటిదాకా నువ్వు కూడా అలాగే పిలిచావు, ఇప్పుడేం వచ్చింది? కోళ్ళను కోసేసి సింహాన్ని తగిలించావు. కూరగాయలు ఏమైనా కావాలా? కూరగాయలు ఏముందండి, మీ పూర్వపు వైభవం మీకు ఉండుంటే కూరగాయలు తోట రసించేవారండి. మా ఆట వరుసకి కూరగాయలు అంటే తోటకే పెట్టేవా సార్? అదే కాదండి, మీది జమీందారీ వంశం అండి. ఈ మధ్య పేపర్లో కూడా పడిందండి. పేపర్లో పడింది? అవునండి. పేపర్లో ఏటో కింద వస్తాను. ఎవడో సింహగిరి వారు, ఆగండి ఆగండి ఆగండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. ఏమిటండి శాస్త్రులు గారు, బడిపంతులు పేరుతోటే విడిచిపెట్టారు, మీరు మంత్రంతోటే మొదలు పెట్టారు, ఏమిటి కథ? కథ కాదండి, చరిత్ర. తమ పూర్వీకులు ఎవరనుకున్నారు? ఎవరనుకోవడం ఏమిటండి, పూర్వీకులు పూర్వీకులే, మన మనమే. మీ వారు అందరిలాంటి వారు కాదండి, రాజరాజ ఖండన చెండ ప్రతిభాశాలులు, మిషన్ తిప్పి రాజసం చూపిన మహావీరులు, ఈ పరణ అంతా ఏకఛత్తాధిపత్యంగా ఏలిన మహాప్రభువులు. అలాగా? అవునండి, నిరతాన్నదాన దీక్షా కంకణులు, విశ్రుత కీర్తికాంతులు. కావాలంటే ఈ పుస్తకం చూడండి, ఇదిగో సింహగిరి వంశ చరిత్ర. ఇదే మీ కోట, ఇది మీ మదగజ దుర్రగ పటాలము, వీరే మీ తాతలంగారి ముత్తాతలంగారు, ముష్కర కంటకులైన శ్రీ మురళీమోహన మహీపతులుంగారు. వీరు మీ ముత్తాత రామచంద్ర మహీపతులుంగారు. అలాంటి వంశసుధాంబుధిలో పుట్టి తమరిలా కోళ్ల వ్యాపారం చేసుకుని జీవనం గడుపుతున్నారంటే హతవిధి శోచనీయము శోచనీయము. ఆహా, ఏమి ఆ వంశ వైభవము, ఏమి ఆనాటి క్షాత్రము, ఎంత శౌర్యము, ఎంత ధైర్యము. కిరీటం ధరించవలసిన నెత్తి మీద కోళ్ళ, కత్తి ధరించవలసిన చేతిలో పొట్లకాయ. వెంకయ్య బండి ఊళ్ళోకి వెళ్తుంది, ఎక్కువ బండి. నాకు బండి ఎక్కర్లేదు, గుర్రమే కావాలి. గుర్రమా? ఎందుకు? సవారీ చేయాలి. సవారీ చేయడానిక? ఏంటంకయ్య సొక్కేసుకునే పెట్టి మంచి చురుకు మీద ఉన్నావు.